కి సంబంధించి గతంలో కూడా మనం కొన్ని చెప్పుకున్నాం. G2G ఒప్పందంలో ప్రభుత్వంతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటే డబ్బులు లంచాలు తీసుకోవడానికి పక్కన సూట్ కేసులు పట్టుకుని తిరగరు ప్రధానమంత్రులను అధ్యక్షులు. కాబట్టి దీంట్లో ఎవడో తింటాడు అనేటువంటిది అనవసరపు యాంగిల్. ఇంకొకటి, రష్యా అమెరికాలో దగ్గర నుంచినే మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆయుధాలు కొంటుండేవాళ్ళం. అక్కడ ఉన్నటువంటి ఆ ఆయుధ వ్యాపారులే అక్కడున్న ప్రభుత్వాన్ని శాసిస్తారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చుంటారు అన్నటువంటిది కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఇంకొకటి, ఒక బాడీకి నున్ను ఆయుధాలతో కలిపి కొన్నప్పుడు ఉండేటువంటి రేట్లలో డిఫరెన్స్ ఉంటుంది అన్నటువంటి అంశాన్ని కూడా నేను గతంలో కూడా ప్రస్తావించాను. స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్తుండే, ఫ్రాన్స్ ప్రధానమంత్రి చెప్తుండే, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దసాల్ట్ దీంట్లో కీలకమైనటువంటి వాళ్ళు చెప్తున్నారు, అందులో ఏం లేదు, మేము సిస్టమేటిక్గానే నడుస్తున్నాం, బాధ్యతాయుతంగా నడుస్తున్నాం అని. అక్కడ కొన్ని విమానాలు తయారు చేసి ఇస్తారు, మిగతా ఎక్కడ తయారు చేస్తారు. రిలయన్స్కి వచ్చేటప్పటికి 842 కోట్ల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఆడకుంది. రిలయన్స్తో పాటుగా 30 సంస్థలు కాంట్రాక్టులు రకరకాలు తీసుకున్నాయి. ఒకళ్ళు అమర్చేవాళ్ళు, ఇంకొకటి దాంట్లో ఇతర అడ్జస్ట్మెంట్స్ చేసేవాళ్ళు, టింకరింగ్ చేసేవాళ్ళు, ఇట్లాగే రకరకాల సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా పలు దఫాలు ప్రస్తావించాను. సరే, అది నచ్చనటువంటి వాళ్ళు, కోపం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఇష్టం, దానికి మనం అభ్యంతరం పెట్టేదేం లేదు. దేశమంతా దుర్మార్గులు ఉన్నారు, లేకపోతే దోపిడీదారులు ఉన్నారని నమ్మేటువంటి వాళ్ళ ఇష్టము, అది వాళ్ళకు వదిలేద్దాం వాళ్ళ మంచి చెడుకి. తాజాగా బీజేపీ సోషల్ మీడియా, ఇక్కడ ప్రభుత్వం లెక్కలకి పార్టీ లెక్కలకి ఒక తేడా ఉంటుంది. ప్రభుత్వం దీంట్లో అధికారికంగా వెల్లడించడానికి లేదు, ఇదే ఉండేది ప్రధానంగా. ఆయుధాల కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు కూడా నేరుగా, ఆల్రెడీ ఇప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా చెప్పింది, అది డిస్క్లోజ్ చేయం, రహస్యం క్లాజ్ పెట్టుకుంటారు. ఎందుకంటే అదే ఫ్రాన్సు ప్రపంచంలో ఉన్న ఇంకా కొన్ని దేశాలకు కూడా అమ్ముతుంది. అమ్మినప్పుడు వాళ్ళకొక రేటు ఉంటుంది, మనకొక రేటు ఉంటుంది, వ్యాపారస్తుడు ఒకళ్ళకొక రకం రేటు చెప్తాడు. అందులో మనం అన్నిటికంటే తక్కువ కొనుక్కున్నామా లేదా అన్నదే ముఖ్యం. ఇక్కడ ఆ విషయం దగ్గరనే క్లాష్ వస్తుంది, తక్కువ కాదు ఎక్కువ అని వీళ్ళు చెప్తుంది, దాంట్లో లంచాలు ఉన్నాయన్నటువంటిది రాహుల్ గాంధీ కానీ చంద్రబాబు కానీ వీళ్ళందరూ చెప్తున్నటువంటి మాట. తాజాగా అందుకనే బీజేపీ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఫోకస్ చేస్తున్నటువంటి అంశం, ఈజిప్ట్ 24 విమానాలను కొంది, మొత్తం 42,000 కోట్ల రూపాయలు, 1,17,500 కోట్ల రూపాయలు. ఖతార్ 24 విమానాలను కొన్నది, అది 50,000 కోట్ల రూపాయలు, 1,283 కోట్ల రూపాయలు. భారత్ 36 కొంది, 54,000 కోట్లు, 1,1611 కోట్ల రూపాయలు కొన్నామన్నటువంటిది బీజేపీ సోషల్ మీడియా చెప్తుంది. ఇందులో ఓ రూపాయి అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు, బట్ కొనుగోలు చేసింది ఇంతకీ. మరి ఇందులో వాస్తవమా కాదా అన్నటువంటి దానికి సంబంధించినంత వరకు నేను ఇంతకు ముందు కూడా చెప్పినటువంటి విధంగా ప్రభుత్వంతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునేటు 1,25,000 అంశాలు ఉంటాయి. ఆ అంశాల్లో భాగంగా రాఫెల్ ఇష్యూలో నడుస్తున్నటువంటి పరిణామం ఏంటంటే బట్టగాల్చి మీదేయడం. ఇప్పుడు బోఫార్స్ది నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బోఫార్స్ది కత్తురుచి అనేటువంటి ఒక బ్రోకర్ తీసుకొచ్చి ఎక్కడో వాడి వదిలేసినటువంటి ఫిరంగులను తెచ్చి మనకు అమ్మి పెడితే వాటిని ఫెయిల్ అయినటువంటిది, వాడు లంచం తీసుకున్నాడు, ఆ దేశపు ప్రభుత్వం కేసులు పెట్టినటువంటి సందర్భం ఉంది, అక్కడ కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది, అప్పుడే బయటపడింది. ఇక్కడ ఇందులో డైరెక్ట్గా ఆ దేశపు అధ్యక్షుడు చెప్తుండే, ఇంకో పక్కన ఆ కంపెనీ సీఈఓ చెప్తున్నా కూడా లేదు లేదు అందులో ఏదో జరుగుంటుంది ఏదో జరుగుంటుంది. దర్యాప్తు జరపాలంటే ఏముంది, దర్యాప్తు చేస్తారు, మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి వివరణ అడగాలి, వాళ్ళు అదే చెప్తారు. అంతే తప్పించి ఇందులో చెప్పేదే ఉండదు, ఇందులో తేలేదే ఉండదు. నమ్మితే నమ్మొచ్చు, నమ్మకపోతే నమ్మకపోవచ్చు. ఇందులో కాకపోతే ఏంటంటే ఈ లోపుగా మోరల్స్ దెబ్బతినే విధంగా, ఇంకోటి ఆయుధాలు కొనుగోలే ఆపేసే విధంగా మాట్లాడుకునేటువంటి ధోరణి, రైటారాంగ్ అనేటువంటిది ఎవరిష్టం వాళ్ళదే.